చివరిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి పత్రముఖంగా నేను మాట చెప్పదలుచుకున్నాను. బాబు, మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలని నా కోరిక. మంచి ముఖ్యమంత్రిగా నేను అనిపించుకుంటాను. హ్యాట్స్ ఆఫ్. మీరు కూడా ఏ కోరిక వెళ్ళాం, ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజలకు బాగా సేవ చేయాలి. మీరు ఇక నేను మీ గురించి ఎన్నో సంవత్సరాల పాటు మీరు ఎంపీగా ఉంచున్నప్పటి నుంచి మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నా. మీకు తెలుసో మీకు తెలియకో మీ వెనకో పులి వెదులు తిరిగా కడప తిరిగా మీరు ఎంపీగా నిలబడ్డప్పుడు నుంచి 2009 నుంచి ఇప్పుడు నుంచి మీ వెనక పడుతున్నా. ఇక మీకు నేను సపోర్ట్ చేయను. మా జగన్ గారికి గెలవాలని, ఎందుకంటే నేను ఒకటే జనాన్ని కోరుకున్నా, ఈ ఒక్కసారి జగన్ ముఖ్యమంత్రి చేయండి. మిమ్మల్ని లైఫ్లో ఏం అడగను, మళ్ళీ ఓటేయండి ముఖ్యం, మళ్ళీ జగన్ గారికి అన్ని అడగను. ఎందుకంటే ఒక్కసారి జగన్ గారికి మీరు ఓటేసి జగన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇక లైఫ్ లాంగ్ మీరు జగన్ గారికే ఓటేస్తారు. అంత గొప్ప లీడరు జగన్ గారు అని నేను ప్రజలకు చెప్పుకున్నా బాబు. అంత గొప్పతనంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలందరి దీవెనలు, దేవుడు అందరి దీవెనలు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా కలవాలి అనేమి లేదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఇదే మా నాయకులు అడ్డాన్ని తీసుకెళ్ళి కలిసి వస్తాం. ప్రత్యేకమంటూ మనకంటే కోరికలు లేవు కదా. అయిపోయింది నా కోరిక, లాస్ట్ కోరిక ఇదే జీవితంలో. 90% వెళ్ళాలంటే చేస్తా. షూటింగ్ నాకు ఎడాలు ఉంటాయి కదా, చూసుకొని వీలైతే వెళ్ళి వస్తాను. డెఫినెట్గా రీచ్ అవుతాడో నాకు గుడ్డి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది గుడ్డి నమ్మకమే కాదు, ఏమైతే తను చేయదలుచుకున్నాడో అవి చెప్పి వాటి డీటెయిల్స్ కూడా చెప్పాడు. మీకు నవరత్నాలు డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. గంప కొత్తగా మొత్తాన్ని ఈ దేశాన్ని మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తా, స్వర్ణయోగం చేస్తా అని చెప్పలా. ఏవేమి ప్రజలకు ఏవే కష్టాలు ఉన్నాయి అవన్నీ నేను తీరుస్తా, ఎలా తీరుస్తాను డీటెయిల్డ్ చెప్పాడు, ఎలా ఇస్తాను డీటెయిల్ చెప్పాడు. అందుకని నెరవేరుస్తాడు అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే సడన్గా చంద్రబాబు లాగా బుడికిని మేనేసుకోడు. అన్వాంటెడ్గా ఎగ్జాంపుల్ పోలవరం అనేది చంద్రబాబుకి ఏమాత్రం సంబంధం లేదు ప్రాజెక్ట్. 70s జనార్దన్ రెడ్డి గారు అంజియా అప్పటి నుంచి ఎన్నో చేతులు మారి 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 చివరికి ఈ చేతికి వచ్చింది. ఈ చేతికి ఇవ్వాల, అది సెంట్రల్ ప్రాజెక్ట్. మీకు ప్రత్యేక హోదా కావాలా, పోలవరం కావాలా అని వస్తే చంద్రబాబు గారు పోలవరాన్నే కోరుకున్నారు. అది ఎవరి డబ్బులు? కేంద్రం డబ్బులు. కేంద్రమే వాళ్ళ మనుషులు లేదు దాన్ని కట్టాలి, కానీ చంద్రబాబు గారు దాన్ని తను కడతా ఉన్నాడు. ఇలాంటి వస్తేనే ప్రాబ్లం, రాష్ట్రానికి ప్రాబ్లం, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాబ్లం, ముఖ్యమంత్రికి ప్రాబ్లం. స్మార్ట్ సిటీలు ఉన్నాయి, అవి సెంట్రల్ కట్టేది. మరి చేయాల శుభ్రంగా, రాజమండ్రిని బాగు చేయాల, వైజాగ్ను బాగు చేయాల స్మార్ట్ సిటీల పేరుతో. వాళ్లే వచ్చి చూసుకున్నారు కదా, చంద్రబాబు దగ్గరుండి పరుగు పారబెట్టి చేయలేదుగా. అవన్నీ వదిలేసావు కదా, పోలవరం మీకు సంబంధం లేదుగా, కానీ పోలవరం చేయలేకపోయావు, చెయ్యలేవు అయిపోయింది. ఇలాంటివి పోలవరం లాంటి ముట్టుకోవాలంటే జగన్ గారు ఫండ్స్ కావాలి, అవి కేంద్రం సహకరించాలి. కేంద్రం ఎలా ఉంది, ఇక్కడ పోలవరం మొదలుపెట్టి లంచాలతో మరిగారు, ఆగిపోయింది పోలవరం. దీని మళ్ళీ డబ్బులు ఇవ్వకూడదు, ఇచ్చిన డబ్బులు లెక్క చెప్తే అనే దగ్గర ఆగిపోయింది పోలవరం నాకు తెలిసి. అందుకని జగన్ గారు మళ్ళీ డెఫినెట్గా కేంద్రంలో జగన్ గారిని గౌరవించే ఒక ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి, మంచి ప్రభుత్వమే కేంద్రంలో వచ్చింది కాబట్టి, ప్రజలకు ఇష్టమైన ముఖ్య ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి, జగన్ గారు ఈ ప్రధానమంత్రి సహకారంతో చాలా తనుకునే మొత్తం ఆల్మోస్ట్ నెరవేరుస్తాడని నేను 100% మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.